నా అంతటా నేనే అడిగినా కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు అంటూ రేవంత్ రెడ్డి గారు టాలీవుడ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎందుకు అసంతృప్తి వ్యాక్ వ్యక్తం చేశారు అంటారు దీని వెనక గల కారణం ఏమై ఉంటుంది యాక్చువల్గా నంది అవార్డ్స్ని ఆ పేరు గద్దర్ గారి పేరు పెట్టాలని చేశారు లాస్ట్ టైం చీఫ్ మినిస్టర్ చేశాడు తప్పులేదు ఈజ్ గ్రేట్ పొలిటికల్ సాంగ్స్ ఇవి పాడే జనపదాలు బాగా పాటలా పాడే వ్యక్తి యాక్చువల్ నాకు చాలా రెస్పెక్ట్ తనంటేనే చాలా మందికి రెస్పెక్ట్ తను ఎడ్యుకేటెడ్ పర్సన్ సో ఆయనకి గద్దర్ అంటే ఒక పేరు ఉంది మన ఈ రెండు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా సాంస్కృతిక సంబంధించిన ఎవరు కూడా ఆయన గురించి తెలియకుండా ఎవరు ఉండరు బోత్ కమ్యూనిస్టులు ఆల్ పార్టీస్ దే లైక్ హిమ్ నేను వస్తారు అరకు వ్యాలీ మళ్ళీ మధ్యలో ఒక సినిమా గురించి చెప్పకపోతే అర్థవాదని బిక్కి చెప్తాను అనమాట అరకు వ్యాలీలో ఫుల్ గడ్డం అస్వశ్యస్థంగా గడ్డం పెంచుకుని ఉన్నాను అరకులో ఏదో సినిమా తీస్తాను ఇది ఎప్పుడు ఒక ముప్పై ఏళ్ళ క్రితం నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకొకతను అతను కలిసి అరకు స్టేషన్కి వచ్చాను చాలా బాగుంటుంది కొండలతోటి ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఉంటారు కదా ట్రైబల్స్లో అంత ట్రైబల్స్ ఏరియాది నా దగ్గరికి వచ్చారు చాలే సార్ అన్నారు నేను నాకు సినిమా షూట్ చేస్తాను తెలుసు అయినా కూడా నన్ను మీరు గద్దరా అని అడగండి నేను అప్పుడు కాదమ్మా నేను సినిమా చేయడానికి డైరెక్టర్ నేను పేరు గీతాకృష్ణ సారీ సార్ మీరు అలాగే ఉంటే అని వెళ్ళిపోతున్నాను థ్యాంక్స్ అన్నాను నన్ను తో పోల్చినందుకు అని ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన తర్వాత మా తర్వాత అప్పుడు మరి ఇవి లేవు కదా సోషల్ మీడియాలో అన్ని ఫోటో ఎలా ఉంటుందని తెలుసు షర్ట్ లేకుండా డప్పు ఇచ్చుకునేలా ఉంటాడని ఎప్పుడో చూసాము తర్వాత ఫ్రెండ్స్ని అడిగా నేను గద్దర్ అని అన్నాడు ఏంటని అంటే మరి నీ గద్ద అలా పెంచుకుని మాస్ పే అలా ఉంటే అలాగనిపించేవాట్టుగాను అని అన్నాడు అనమాట ఇది ఇది నాకు జరిగింది సో అదర్వైజ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీ విల్ రెస్పెక్ట్ గద్దర్ కానీ మన సినిమా ఫీల్డ్లో జనరల్గాను వీళ్ళు అలవాటు అయిపోయారు అన్నమాట ఎలాగ ఒక వర్గం అలవాటు అయిపోయింది ఆ వర్గం మళ్ళా మళ్ళీ నేను క్యాస్ట్ పేరు చెప్పి బ్యాట్ అయిపోతున్నాను అది అది నాకు సంబంధం లేదు కానీ జగన్ కూడా అలాగే వీళ్ళు ఇక్కడ పిలిచి సన్మానం చేయడాలు అలా చేయలేదు అతను కూడా ఆఫర్ చేశాడు స్థలాలు తీసుకోండి జూబ్లీ హిల్స్ లాంటిది అక్కడ కూడా పెడతాను అని చెప్పి కొంతమంది వెళ్ళారు కొంతమంది లబ్ధి పొందారు సో జగన్ అన్ని విధాలా కూడా సపోర్ట్ చేసినా కూడా ఇక్కడ వీళ్ళకి అలవాటు అయిపోయింది వీళ్ళు చంద్రబాబు నాయుడే వీళ్ళు ఎన్టీ రామారావే వీళ్ళోడే రావాలన్నమాట అలాగ ఓల్డ్ ఫ్యాషన్గా ఉండిపోయారు ఆ వర్గం అంటే ఆ క్యాస్ట్ వాళ్ళు ఒక కారణం అది అయి ఉండొచ్చు రెండు గద్దర్ పేరు నంది అవార్డ్స్కి పెట్టడం అనేది పెద్ద సమ్మతంగా లేదని నాకు ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పారు ఆయన్ని కావాలంటే ఇప్పుడు ఒక ఎస్వి రంగారావు గారు కానీ ఎల్వి ప్రసాద్కి ఎలాగైతే పేరు పెట్టి అవార్డు ఇస్తారో అలాగే కానీ ఎన్టీ రామారావు అలాగా కొంతమంది చనిపోయిన పెద్ద వాళ్ళు ఉన్నారు కదా స్టాల్ వార్డ్స్ వాళ్ళ పేరు మీద ఒక్కొక్క అవార్డు ప్రైవేట్ అవార్డు పెట్టచ్చు గవర్నమెంట్ అవార్డ్స్కి గద్దరు పేరు పెట్టడం అనేది పెద్దగా ఇష్టపడలేదు అప్పుడు చెప్పాలి ఇప్పుడు గోల్డెన్ పీకాక్ అవార్డ్స్ అంటారు ఇండియన్ అవార్డ్స్ని ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఓ పీకాక్కిలా పెట్టి అందంగా పెడతారు మన నేషనల్ బర్త్డేది పీకాక్ నెమలి అదేవిధంగా నంది మనకేంటి నంది కదా సో అక్కడ పోయి నువ్వు గద్దర్ గారి పేరు పెడతానంటే పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ అది మార్చాలి ఆయన పేరు మీద ఒక బెస్ట్ యాక్టర్ పెట్టండి గద్దర్ అవార్డ్స్ అని పెట్టి బెస్ట్ యాక్టర్ కింద పెట్టాలి దీనికి రీప్లేస్మెంట్ కానీ అయినా అనుకు మీరు కానీ అంటే మటుకు దానికి చాలామందికి సమ్మతం లేదు నాట్ మీ నేను కాదు మైం నన్న నాకు ఆల్రెడీ ఒకసారి అవార్డు వచ్చింది ఇలాంటి ప్రైవేట్ అవార్డు నేను వచ్చినాయి అవి పక్కన పెట్టండి ఫర్ మై ఫస్ట్ ఫిలిం సంకీర్తనికి కోకిల్ కాటలకి బట్ స్టిల్ నేను అవార్డుల మీద ఆశపడమని మానేశాను అంత లాబియింగ్ అయిపోయింది దాని తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చొని చేయించుకోవాలి ఈ పద్ధతి స్త్రీలు ఈ పద్వన్నీ అని తర్వాత నేను దానికి దూరంగా జరిగిపోయాను అనమాట అర్థమైనప్పుడు నీకు సో అవార్డు మీద పెద్ద బోజు పోయింది నాకు మంచి సినిమా తీసి రెవార్డు వస్తే అదే పెద్ద అవార్డు అంతమైన తప్పటి అంటే డబ్బులు అంటే హిట్ అవ్వాలి సినిమాని అందుకని అవార్డు కోసం సినిమా తీసి ప్రొడ్యూసర్ నాశనం అయిపోయి అలాగే నాకు ఇష్టం లేదు ఇంకా అటువంటి దాంట్లో అయినా కూడా మీరు నువ్వు అడిగావు కాబట్టి ఇక్కడ దానికి రీప్లేస్మెంట్ అయితే మటుకు జనాలు సినిమా ఫీల్డ్ ఇప్పుడు రారు నువ్వు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిగా పిలిచిన రారు ఒక కాంగ్రెస్ మ్యాన్గా అసలే రారు ఇక్కడ రావడానికి ఎందుకు ఆస్కారం ఉందంటే చంద్రబాబు నాయుడు అతను ఆల్మోస్ట్ తెలుగుదేశం పెర్సను సినిమా ఫీల్డ్ అంతా తెలుగుదేశం గాళ్ళు జనాలు మీకు అర్థమైనంతపుడు క్యాస్ట్ వైజ్ తెలుగుదేశంలో తెలుగుదేశం తరపున మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు సినిమా ఫీల్డ్లో నేను దాని గురించి చెప్పాను కదా చంద్రమండలో తీసుకెళ్ళి వాళ్ళకి సంఘం పెడతారని కమ్మ గ్లోబల్ అసోసియేషన్ కేజీఎఫ్ పెట్టారు కదా చంద్రమండలో తీసుకెళ్ళి వెళ్ళిస్తే మలయాళం వాళ్ళ ఒక వెళ్ళిన ఒక కమ్మల్లో పార్టీ అసోసియేషన్ పెడతారు ముందు అందులో నువ్వు ఎవరు కాపా వెళ్ళి పెట్టుకెళ్ళి పెట్టారు మాట దాని తర్వాత మలయాళి అనుకో వెళ్ళే టీ కొట్టి పెడతాడు అనమాట టీ చాయ్ అని సింగిల్ టీ పెడతాడు అనమాట వాడు టీ కొట్టి పెడతాడు వీళ్ళు వచ్చి అసోసియేషన్ పెడతారు చంద్రమండలం కమ్మ అసోసియేషన్ అని అదే నీకు అందుచేత రేవంత్ రెడ్డి కాదు కదా రేవంత్ రెడ్డి గురు వచ్చిన కూడా ఆయన రారేళ్ళు ప్లస్ ఏమో అదొక అసమ్మతి ఇది గద్దర్ పేరు ఒకటి ఇట్ ఈస్ నాట్ ఎ మీనింగ్ ఫుల్ థింగ్ ఫర్ అన్ అవార్డు ఆయన సినిమా మనిషి కాదే ఈజ్ ఓన్లీ సింగర్ జనపదం పాటలు పాడే ఒక సింగర్ దానికి ఒక సెపరేట్ సపరేట్ అవార్డు పెట్టి సింగర్స్కి ఇవ్వచ్చు బెస్ట్ సింగర్ అంతేకానీ దీంట్లకి రీప్లేస్మెంట్గా ఏదో పేరు వస్తుందని కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం కట్టాడు ఆయన కట్టమన్నాడ నేను ఆ డబ్బులు పేదలకు ఇవ్వచ్చు కదా అదేవిధంగా మోడీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ కట్టాడు మూడు వేల ఐదు కోట్లు పెట్టి నేను అడవాడు గారు కట్టమని అది పడితే పోలవరం ప్రాజెక్ట్ సగం అయిపోయినా ఇవి పేరు కోసం కడతా ఉంటారు వీళ్ళ కనసం పేరు కోసం కట్టారు బతుకుండగానే విగ్రహాలు కట్టేస్తున్నారు ఎంజిఆర్ వాళ్ళను నాకు అర్థం లేదు సత్యమైన కదా కడతారు ఇటుక ఇటు బతుకొండ అర్థమైతే నాకు సో అది జ జరిగే జరిగే సో ఇప్పుడు పాలిటిక్స్ ఆ లెవెల్కి వెళ్ళిపోయింది సో రేవంత్ రెడ్డి టాలీవుడ్ మీద బాధపడకలేదు పేరోటి పార్చుకోవాలి పేరు ఒక గా పెట్టండి గద్దరికి పుట్టే స్పెషల్ అవార్డు దానికి ఒక ఐదు లక్షలు పెట్టను కావాలండి కి అండి బ్యూటిఫుల్ సింగర్స్ ఉన్నారు తెలంగాణలో నాకు సెపరేట్ అయ్యి నేను ఇక్కడికి వచ్చే వరకు నాకు అంత అందమైన పాటలు ఈ భాషలో అంత అందం ఉంటుందని కూడా నాకు తెలియదు నిజంగా తెలీదు గోడ్ గా అదే విధంగా సినిమాలో కూడా పెడతారు కదా ఏమొచ్చింది మరి ఇప్పుడు రీల్స్ అన్నీ అవే కదా సార్ అటువంటి పాటలు పాడినప్పుడు బెస్ట్ సింగర్ కి వన్ టూ త్రీ అవార్డు మూడు అవార్డులు పెట్టి గద్దరు ఇవ్వచ్చు దీనికి పెద్ద ఇట్ ఇస్ నాట్ యాప్ట్ అనమాట అన్ని సినిమాలకి గద్దర పాటేటి బెస్ట్ ఫైవ్ బాస్టర్ గద్దర్ బెస్ట్ యాక్టర్ గద్దర్ నాకు నాకు కూడా పెద్ద సమ్మతుగా లేదు యాక్చువల్గా అయినా అయినా కూడా పెడితే బయటంటే పిలిస్తే వచ్చేయడానికి వీళ్ళు రాలేడు అక్కడ అక్కడ ఉన్న కమ్మఒడో కాదు వస్తారనమాట గ్లోబల్ అది గ్లోబల్కి వెళ్ళాడు మనవాడు కమ్మ గ్లోబల్ స్టేట్కి వెళ్ళాడు అక్కడి నుంచి బ్యాడ్ స్టార్ట్ అయింది మనవాడికి ఇంకెక్కడి నుంచి అంతా బ్యాడే వస్తుంది నువ్వు అక్కడ అడిగేసావు కదా అడిగేస్తే అడిగేసాడు అతను వాడు కాకపోయినా వెళ్ళాడు ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి స్టార్ట్ అడు స్టార్ట్ అయ్యాడు అసెంబ్లీలో ఉతుకుడు వెళ్ళకూ మళ్ళీ బీఆర్ఎస్ స్లోగా పెరిగిపోతుంది దొరికిపోతారన దొరకకూడదు అని చేత ఇది కూడా జాగ్రత్తగా గద్దరి ఒక స్పెషల్ అవార్డు పెట్టి సంథింగ్ ఎల్స్ తెలంగాణ తరఫున ఒక ఇక్కడ ఏదైతే ఇదో పెట్టాలి మంచి గోడస్ పెట్టాలనుకో గోడస్ పెట్టచ్చు ఇక్కడ గోడస్ మై ఏదో మైసీ ఏదో అంటారా తెలియకుండా వాకూడదు మళ్ళీ ఇక్కడ ఇక్కడ గోడస్ చాలా గోడ దేవత మళ్ళీ అటువంటి దేవత కూడా పెట్టచ్చు వీళ్ళు మోర్ ఆఫ్ సెంటిమెంటల్ ఇది కాబట్టి అలాగనే పెట్టచ్చు అందరికీ వర్తిస్తుంది అలాగే ఇలా ఒక ఇండివిజువల్ పేరు వాళ్ళ పేరు మీద గుడ్డు బ్యాడ్ అగ్లీ ఉంటుంది గద్దర్ మీద గుడ్డు ఉంటుంది బ్యాడ్ ఉంటుంది అగ్లే ఉంటుంది మనుషులు అన్న తర్వాత మూడు వండుకుండా ఉండడు శ్రేష్ఠమైన ఎవడో కాదు ఎవరో ఉంటారు ఒక వివేకానంద స్వామి లాంటి వాళ్ళు స్వామి వివేకానంద లాంటి వాళ్ళు రామకృష్ణ పరమహంస వాళ్ళు తప్పితే చాలా ఉంటారు అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు నాట్ బట్ నాట్ గద్దర్ గద్దర్ ఇస్ గుడ్ అ గుడ్ సింగర్ గుడ్ రెవల్యూషనిస్ట్ అంచేత దీనికి అన్నింటికే ఆపాదించేటట్టు పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో నేను అనుకున్నాను